కనబడుతుందిలేండి అది నా ఎడం వైపు ఉంది కదా సమాధి ఇది వీరప్పన్ గారిది అవుట్ సైడ్ రాయల్ లైఫ్ అంటారో లేదంటే మరి ఏమంటారో తెలియదు కానీ మీరు బతికిండే బతికి మీరు కానీ నాకు ముందుగానే తెలిసిట్లా అంటే 2004లో మిమ్మల్ని ఎన్కౌంటర్ చేసి చంపేశారు అన్నారు అంతకుముందు మీరు ఎవరో నాకు తెలియదు మీరెవరో నాకు తెలిసింటే ఖచ్చితంగా మీ దగ్గరకి ఎంత కష్టమైనా సరే వీరప్పన్ గారి దగ్గర ఇంటర్వ్యూ తీసుకునేవాడిని అంటే అండి ఒకటి సమాజం మీద విరక్తను ఉండాలా రెండంటే అడవి మీద ప్రేమను ఉండాలా ఈ రెండిట్లో ఏదో తెలుసుకున్నాడు కాబట్టి ఆయన అడవిలో ఉండిపోయినాడు వాళ్ళ అన్న వాళ్ళ నాన్న కానీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే వీరప్పన్ గారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యేవాడే కానీ వాళ్ళ నాన్న ఏ మార్గాన్ని ఎంచుకున్నాడో ఆ మార్గము ఆయనకు నచ్చింది ప్రతి ఒక్క చిన్నపిల్లలకు కూడా తన తండ్రి ఒక హీరోలా ఉంటాడు అనమాట వాళ్ళకి చిన్నపిల్లలకు హీరో ఎవరు కనపడతాడంటే ఫస్ట్ పొజిషన్ వాళ్ళ తండ్రే కనపడతాడు ఒక వ్యక్తి ఒక శక్తిలా మారి ప్రభుత్వాలను భయపెట్టడం అంటే చాలా కష్టమైన పని అలాంటి పని ఒక సామాన్యమైన వ్యక్తి నాటి తుపాకు నుంచి AK-47 అనేది తీసుకొని ఈ ప్రభుత్వాలని ఈ రాజకీయ నాయకులు భయపెట్టడం ఎంతో మందిని చంపేయడం జరిగింది గోపనత్వాన్ని డెవలప్ చేయాలని అనుకున్నాడు ఆయన తోచిన సాయం చేశాడు ఆయన పట్టుకోవాలంటే ఆయన వాళ్ళ విలేజ్ లో ఆయనకంటే ఇంకా ఎక్కువ అభిమానం సంపాదించాలంటే మీరు చూస్తున్నారు సుబ్బు ఫ్రమ్ శివపురం యూట్యూబ్ సో నేను ఇక్కడికి ఎంత కష్టపడి వచ్చానో వీడియో చేయడానికి కూడా అంతే కష్టపడాల్సిన టైం వచ్చేసాను అనమాట అలాంటి సందర్భం వచ్చింది అలా చెప్పాలన్నమాట సో నిన్న సాయంత్రం నుంచి ట్రావెలింగ్ చేసి చేసి తమిళనాడులో భయంకరమైన ఎండ కదా ఆ ఎండలు తట్టుకొని ఈరోజు ఏమంటే అంటే ప్రజలు చాలా రకాలుగా ఉంటారు అనమాట మంచి వాళ్ళు ఉంటారు మంచి వాళ్ళు అంటే ఒకరు తీసుకొని వాళ్ళ ద్వారా అంటే లబ్ధి పొందిన వాళ్ళు ఉంటారు ఒకరు వచ్చేసిందని వాళ్ళ కొంతమంది వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు కొంతమంది అభిమానించే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళల్లో ఎక్కువగా ఈ చుట్టుపక్కల పల్లెటూరులో అభిమానించే వాళ్ళలో ఒక లెజెండరీ నేను లెజెండరీ అంటున్నాను గవర్నమెంట్ ఏమంటుందంటే కొంతమంది వీళ్ళు ఏమంటారంటే ఈయన వచ్చేసిందని ఒక ఎర్రచందన స్మగ్లరు కానీ తర్వాత బందిపోటు కానీ తర్వాత వచ్చేసిన కిల్లింగ్ వీరప్పన్ కానీ తర్వాత ఎన్నెన్నో పేర్లు అనమాట అందరూ ఒక్కరే ఆయన వీరప్పన్ గారు మనం ఏమంటే ఇప్పుడు వీరప్పన్ గారి సమాధి దగ్గరికి వచ్చామన్నమాట అబ్బా ఇది ఎక్కడ ఉంది అంటే తమిళనాడు రాష్ట్రంలో సేలం జిల్లాలో మేటూర్ నుంచి ఒక 4-5 కిలోమీటర్లు వస్తే డ్యామ్ నుంచి దగ్గరలో కావేరీ వాటర్ కి ఎడవైపు వస్తుంది ఇది వీరప్పన్ గారి సమాధి అది వాళ్ళ అన్నగారి సమాధి అబ్బా సో ఇది చూసుకోండి వీరప్పన్ గారు అంటే ఏమి లైఫ్ బతికారు ఏం బతికి బతికారు అంటే ఆయన ఆయన అయితే అడవిలో ఆయన బతికిండే బతుకు ఒక రాజులో బతికాడు అనమాట ఎందుకంటే ఒక వ్యక్తి తన జీవితాంతం అంటే చనిపోయే వరకు కూడా అడవిలో బతకాలంటే ఒకటి సమాజం మీద విరక్తను ఉండాలా రెండంటే అడవి మీద ప్రేమను ఉండాలా ఈ రెండిట్లో ఏదో తెలుసుకున్నాడు కాబట్టి ఆయన అడవిలో ఉండిపోయినాడు ఆ అడవిలో ఎప్పుడు కూడా ఆయన ఎక్కువ చెడు కార్యక్రమాలే చేసేవాడు అనేసి చాలా మంది అంటారు కానీ ఆయన చెడు కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా అంటే ఏనుగు దంతాలు తీయడం కానీ చాలా జంతువులు చంపేయడం కానీ అలా చేసినప్పటికీ కూడా ఆయనకి చుట్టుపక్కల గ్రామాలు ఇది ఇప్పుడు మనం ఉండేది ఎక్కడ ఏ అడవుల్లో ఉన్నామంటే సర్వమంగళం అడవుల్లో ఉన్నామన్నమాట వాళ్ళ సొంత ఊరు గోపినాథం అని ఉంది అక్కడ ఆయన ఎక్కువగా ఆయన అక్కడెక్కడ ఏ విలేజ్ అయితే ఉన్నాయో ఆ పల్లెటూరులో అందరికీ కూడా చాలా డబ్బు సహాయము తర్వాత వచ్చేసిందినో మాట సాయం అవన్నీ చేశాడనమాట ఈ సందర్బంలో ఆయనకి ఆయనకంటే ఒకరికొక ఉపాధి అనమాట ఆయన అడవులోనే బతకాలనుకున్నాడు వాళ్ళ తండ్రి గారు కూడా ఈ ఏనుగు దంతాలు ఇలాంటి స్మగ్లింగ్లోనే ఆయన కూడా ముందుని చేసేవాడు ఆయన తండ్రి బాటలోనే ఈయన కూడా ప్రయాణించాడు అనమాట వాళ్ళ నాన్న కానీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే వీరప్పన్ గారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యేవాడే కానీ వాళ్ళ నాన్న ఏ మార్గాన్ని ఎంచుకున్నాడో ఆ మార్గము ఆయనకు నచ్చింది ప్రతి ఒక్క చిన్నపిల్లలకు కూడా తన తండ్రి ఒక హీరోలా ఉంటాడు అనమాట వాళ్ళకి చిన్నపిల్లలకు హీరో ఎవరు కనపడతాడంటే ఫస్ట్ పొజిషన్ వాళ్ళ తండ్రే కనపడతాడు ఎందుకంటే అడిగినవన్నీ కూడా తీర్చేవాడు వాళ్ళ తండ్రే కాబట్టి అలాంటి పొజిషన్లో వీరప్పన్ గారికి వాళ్ళ తండ్రి ఒక హీరోలా
ఒక అడవికే రాజులా కనపడ్డాడు అనమాట. ఆ రాజులా కనపడ్డప్పుడు ఏమనిపించింది అంటే ఆయనకి ఈ లైఫ్ నచ్చేసింది అనమాట. ఈ లైఫ్ నచ్చేయడం వల్ల వీరప్పన్ గారు ఇలా ఎర్ర చదరం స్మగ్లర్లా, కిల్లర్ వీరప్పన్లా కిల్లింగ్ చాలా మందిని, గవర్నమెంట్ ఆఫీసర్ని కానీ నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాన్ని గడగడలు ఆడించాడంటే ఆషామాషి విషయం కాదన్నమాట. ఒక వ్యక్తి ఒక శక్తిలా మారి ప్రభుత్వాలను భయపెట్టడం అంటే చాలా కష్టమైన పని. అలాంటి పని ఒక సామాన్యమైన వ్యక్తి నాటి తుపాకు నుంచి AK-47 అనేది తీసుకొని ఈ ప్రభుత్వాలని, ఈ రాజకీయ నాయకులు భయపెట్టడం, ఎంతోమందిని చంపేయడం జరిగింది. ఎంతోమంది చంపేశాడంటే ఆయన చుట్టుపక్కల ఉండే వాతావరణం కూడా అలాంటి వాతావరణంలో పెరిగాడు, అలాంటి వాతావరణమే ఆయన కప్పిందనమాట. సో ఆ వాతావరణంలో వీరప్పన్ గారు చేసిండే పనులే ఈరోజు సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చాయి, చెడు మెసేజ్ ఇచ్చాయి అన్నమాట. ఏదైనా కానీ ఒక మంత్రిని చంపడం అంటే ఒక మంత్రిని చంపాలంటే ఆషామాషి విషయం కాదనమాట. ఒక మంత్రిని అంటే ఒక రాజకీయ నాయకుడిని, అలాంటి రాజకీయ నాయకుడిని ఈ వీరప్పన్ గారు వచ్చేసిందను చంపేశాడు. మళ్ళా కన్నడ ఇండస్ట్రీలో పునీత్ రాజ్కుమార్ గారిని ఈయన కిడ్నాప్ చేశాడు అనమాట. మామూలుగా మన తెలుగులో వచ్చేసిందను ఒకప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నాడు, ఎన్టీఆర్ గారు ఉన్నారన్నమాట. చాలా ఫ్రేమ్ ఉన్న నాయకుడు, బలమైన హీరో, బలమైన నాయకుడు. ఇక్కడ తమిళనాడులో ఎంజీఆర్ గారు అనమాట. అలా కర్ణాటకలో చేసిన రాజ్కుమార్ గారు. సో ఆయన్ని చాలా అవలీలగా, చాలా అంటే చాలా అవలీలగా వీరప్పన్ గారు ఈయన కిడ్నాప్ చేశాడు అనమాట. ఎంత బాగా కిడ్నాప్ చేశాడు, తర్వాత ఇంత పెద్ద సర్వమంగళం అడవుల్లో ఆయన్ని దాచేసి ఎంత చేసినప్పటికీ కూడా ఆయనలో కూడా ఒక మనసు ఉంది అనే దాని నిదర్శనం ఏమంటే ఆయన చంపేయకోకుండా తిరిగి మళ్ళీ గవర్నమెంట్కి అప్పగించేశాడు. సో ఎంతోమంది అధికారులు చంపేసినొచ్చు, వాళ్ళలో కోణాలు ఈయనకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, ఎదురొచ్చు అంటే ఎదురొచ్చి ఆయన నచ్చక చంపేసినొచ్చు అనమాట. కానీ అల్టిమేట్గా ఏమంటే చాలామంది చంపేశాడు. కానీ ఈయన డబ్బు తీసుకున్న వాళ్ళు అంటే ఈయన సాయం పొందిన వాళ్ళు ఎవరైనా కానీ, భార్య అయినా కానీ, తర్వాత చేసిందను ఆ చుట్టుపక్కల గోపినాథ విలేజ్లో ఉండే వాళ్ళు కానీ, ఈ మేటూర్ డ్యామ్ కింద ఇప్పటికీ కొన్ని విలేజ్లో ఉండే వాళ్ళు కానీ ఎంతో మంది సాయం పొందినప్పటికీ కూడా వీరప్పన్ గారికి కృతజ్ఞ అంటే వాళ్ళ ఆయనకి కృతజ్ఞత భావంగా వీళ్ళైతేనా ఇప్పటికీ సమాధి కట్టలేదు అనమాట. అంటే మామూలుగా మన తెలుగులో ఏమంటారు, గోరి కడతారు అంటారు కదా, ఈవెన్కి ఒక చిన్నపాటి గోరి అంటే సమాధి కూడా కట్టుకోకుండా ఇలా వదిలేస్తారనమాట. సాయం చేసుకున్న తర్వాత కృతజ్ఞత భావం అనేది ఉంటే మన దగ్గర 100 రూపాయలు అయినా సరే కనీసం అంటే 2 రూపాయలైనా సాయం చేయాలి, రిటర్న్ ప్రతిఫలం ఏదో చేయాలి. కానీ వాళ్ళు ఏం చెప్పకుండా ఇలా పెట్టేశారు. ఈరోజు ఇంత పెద్ద సమాధి, ఇంత పెద్ద ఆయన దగ్గర వచ్చేసి మనం ఇలా నిలుచుకోవాల్సి వస్తుంది అనమాట. ఒక వేప చెట్టు కింద ఆయన వీరప్పన్ గారు, తర్వాత వచ్చేసిన వీరప్పన్ గారి వాళ్ళన్న ఇద్దరు ఇక్కడే భూమిలో సేద తీరుతున్నారు. ఎంత సంపాదించినప్పటికీ కూడా, ఎన్ని లక్షల కోట్లు సంపాదించినా కూడా ఫైనల్గా భూమిలోకి వస్తారు. ప్రపంచాన్ని సాధించిన, దేశాన్ని సాధించినా, ఏమి సాధించినా సరే అంతిమంగా ఇక్కడికి వచ్చేస్తారనమాట. వాళ్ళు ఎంత చేసినప్పటికీ కూడా భూమిలోకి, భూదేవి దగ్గరికి ఐక్యమైపోవాలా. చూడండి వీరప్పన్ గారి సమాధి ఎలా ఉందో చూడండి, వాళ్ళ అన్నగారి సమాధి ఆయింది. ఈవెన్ వాళ్ళ భార్య ముత్తులక్ష్మి గారు చాలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు ఆయన. మామూలుగా వీరప్పన్ గారు అంటే మనం ఏమేమనుకుంటాము, ఆయనకి ముందు అలవాటు లేదు. తర్వాత ఏంటంటేనా, ఆయనకు వచ్చేసింది అమ్మాయిల వ్యసనం లేదనమాట. ఆ ముందు అలవాటు, అమ్మాయి వ్యసనం లేకపోవడం వల్ల వీరప్పన్ గారు 55-60 ఏళ్ళ వరకు బతికాడంటే కారణం ఏమంటే అదే కారణం అనమాట. అలాంటి అలవాటు లేకపోవడం వల్లే ఆయన అన్నాడు బతికాడు. కానీ ఏమంటే వీరప్పన్ గారు నమ్మిండే నమ్మకస్తుల్లో ఒకరు ఏం చేశారు అంటే ఆయనకు వెన్నుపోటు పొడిచేస్తారు. వీరప్పన్ గారు నమ్మిండే నమ్మకస్తుల్లో ఆయన వెన్నుపోటు పొడిచేయడం వల్ల వీరప్పన్ గారు చనిపోయారు తప్ప, మామూలుగా వీరప్పన్ నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలే కాదు 10 రాష్ట్రాలైనా కనిపెట్టారు. ఎందుకంటే ఈ సర్వమంగళం ఎడం పక్కన చూసారా, సర్వమంగళం అడవులు, ఇంత పెద్ద సర్వమంగళం అడవుల్లో వీరప్పన్ గారిని కనిపెట్టాలంటే ఆశామిషి విషయం కాదు, ఆయన కనిపెట్టే వాళ్ళు ఎవరు సమానంగా తెలియదు అనమాట. ఈ అడవుల్లో ప్రతి ఒక్క అంగుళము కూడా ఆయన తెలుసు అంటే మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆయన పుట్టింది అడవుల్లోనే, పెరిగింది అడవుల్లోనే, ప్రేమించింది అడవులే అనమాట. కానీ ముత్తులక్ష్మి గారు నేను కొన్ని యూట్యూబ్ వీడియోస్లో చూశాను, ఆమె వచ్చేసిందనో ఇన్నోవాలో తర్వాత ఎస్యూవీలో వచ్చారనమాట. ఇంత దూరం వచ్చిన ఆమె ఒక 50 వేలు పెడితే అయిపోతుంది కదా సమాధి, మరి ఎందుకు ఆమె నిర్మించలేదో ఏంటో ఏమో తెలియదు. సమాధి అయితే ఈ విధంగా ఉంది, అది ఓకే. కానీ ఆయన చేసిన మంచి పనులు ఉన్నాయి, చేసిన చెడు పనులు ఉన్నాయి. కన్న కూతురునే చంపేశారు, ఏదో అరుస్తున్నాడు అనేసి అది టాక్ ఉంది. కాకపోతే ఏమంటే
అంటారు ఒక మనిషి కన్నాక చెడు ఉంటుంది మంచి ఉంటుంది. ఆ చెడు అనేది ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంది, మంచి అనేది తక్కువ ఎక్స్పోజ్ అవుతుంది. కానీ వీరప్పన్ గారు ఫైనల్గా ఏమైపోయారంటే ఒక చెడు వ్యక్తిగా నిలిచిపోయేసిందో గవర్నమెంట్ దృష్టిలో చాలా మంది ఆయనంటే తెలియని వాళ్ళ దృష్టిలో ఏమైపోయిందంటే ఒక తెలియని ఒక ఏదో ఒక దుర్మార్గుడులో ఒక రాక్షసులా అనిపించేసి వెనకబడి చేశారు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎవరైనా హాని చేస్తున్నారంటే మనం భయపడేస్తాం, ఒక సందర్భంలో భయపడతాం, ఒక సందర్భంలో ఎదుటి వాళ్ళు కూడా హాని చేస్తాం అన్నమాట. ఆయన పెరిగిన వాతావరణం అలా ఉంది, అందుకనేసి ఆయన వాతావరణం నుంచి ఇలా చాలామంది అధికారులు చంపేశారు. కానీ ఎప్పటికూ కత్తికి నమ్ముకున్నవాడు కత్తిగా చచ్చిపోతాడు, గన్నుకు నమ్ముకున్నవాడు ఆ గన్నుతోనే ఆ గన్నుకే బలైపోతారు అన్నమాట. సో అలా ఏమంటే గవర్నమెంట్ దృష్టిలో పోలీసులు ఒక ఐఏఎస్ ఆఫీసర్ వేసిండే క్రిటికల్ ప్లాన్లో ఏమంటే ఇలా అసువులు బాసాడు అన్నమాట. ఈ విధంగా జరిగింది బా వీరప్పన్ గారి స్టోరీ. బా 50-60 సంవత్సరాలు అడవిలో బతికాడంటే ఎంత కష్టమైన పని మీరు అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా కానీ ఇక్కడ ఇంకో మిరాకల్ విషయం అంటే నేను ఇంతవరకు ఎప్పుడు కూడా మా విలేజ్లో శివపురంలో ఆయిల్పాట్ మాకు బాగా కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే చనిపోయినా కూడా నేను పోలేదన్నమాట. ఆ బాడీ లోపల రెండున్నాయి కాబట్టి ఒకటి అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటుంది. అది ఏంది బయటకు వస్తుందో నాకు మాత్రమే తెలుసు, ఎవరికంటే వాళ్ళకి తెలియకపోవచ్చు. ఆ లోపల ఏదైనా బయట తెప్పించుకొని మళ్ళీ ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ అనేసి నేను చనిపోయిండే వాళ్ళ పూలు తొక్కను, తర్వాత చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళనమాట. కానీ ఏమంటే ఈరోజు చేసిందను వీరప్పన్ గారి దగ్గరికి రావాలా, ఆయనతో మాట్లాడాలా, అంటే నా మాటలు అనేవి వినపడాలా అనేసి ఆయన్ని చూడాలా, ఆయన సమాజం చూడాలని. కష్టమైనా పర్లేదు, రూట్ తెలిసినా తెలియకపోయినా భయంకరమైన ఎండ ఉంది తమిళనాడులో. శివరాత్రి పైన ఎండ ఎక్కువ వస్తుంది, కానీ ఇప్పుడే ఎండ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఆ ఎండలో లెక్క చేయకుండా వచ్చాము. వ్యూస్ ఎన్నోసాయో తెలియదు, సబ్స్క్రైబర్లు పెరుగుతారో తెలియదు, 100 కోట్ల వ్యూస్ వస్తాయని మనకేం తెలియదు. ఆ డబ్బులు ఎత్తుకో మీ సమాజం పనిచేస్తామని తెలియదు. కాకపోతే వీడియో అయితే తీయాలా. నేను ఒకసారి మనం దగ్గర నుంచి చూడలేకపోయినాము, ఈయన చూడాలా అంటే చావు దగ్గరికి పోవాలన్నమాట. అంటే ఇంకా నీటిలో చనిపోతామన్నంత ధైర్యంతో పోవాలన్నమాట. అంటే అంత భయం, సారీ, ఇంకొక నిమిషంలో చనిపోతాము అన్నంత భయంతో పోవాలి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తిని కలవాలంటే చాలా గడిచి ఉండాలి. అంటే ఇప్పుడు కాదు, ఆయన 2004 ఎన్కౌంటర్ కాకముందు అక్టోబర్ 18 సంథింగ్ డేట్ ఏదో ఉంది, అంతకు ముందే. కానీ ఈయన కలవాలా అంటే మామూలుగానే చావుకు ఎదురుంటి నిలబడి పోవాలన్నమాట. కానీ ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన సమాధి దగ్గరికి వచ్చేసాను. ఆయన గురించి ఏది మంచి ఉందో, ఏది మంచో, ఏది చెడు ఉందో ఆ చెడు రెండు కూడా చూపించాలనేదే ఈరోజు మన ఉద్దేశము. చూసుకోండి ఇప్పుడు ఏంటంటే సబ్స్క్రైబర్స్, ఫైనల్ కన్క్లూజన్ ఏమంటే ఈయన పుట్టి పెరిగాడు కదా గోపినాథము, ఇక్కడ దగ్గరలోనే ఉందంట. అంటే 30-45 కిలోమీటర్స్ ఉంది, అక్కడికి వెళ్దాం మనము. అక్కడికి వెళ్ళిందిను ఆయన చాలా మంది ఏంటంటే ఆయన మేలు పొందిండే వాళ్ళు ఎవరు కూడా ఆయన గురించి ఏదైనా మాట్లాడమంటే మాట్లాడలేదంట. ఈవెన్ మనం ట్రై చేద్దాము, ఎందుకంటే ఇప్పుడు నాకు ఈ వీడియో తీయడానికి కూడా నాకు ఎవరు అందుబాటులో లేరు. లేకపోయినా కూడా పాపం వాళ్ళు తీసేవాళ్ళు పాపం తెలుగు అర్థమైంది అన్నమాట. వాళ్ళు తెలుగు అర్థమయ్యడం వల్లే కదా నా బాధ అర్థం చేసుకుని ఇక్కడికి వచ్చి వీడియో తీసాను ఇది. సో మనం అక్కడ పోయి మాట్లాడదాము. నా మాటలు ఏ లాంగ్వేజ్లో మాట్లాడినా కంటెంట్ అర్థమైతే వాళ్ళు వాళ్ళు మేలు చేశారా చెడు చేశారా అనేది ఏదో ఒకటి వాళ్ళ దగ్గర తెలుసుకుందాము. ఎందుకంటే చాలా దూరం ప్రయాణించాలా, అడవిలో నడచాలా, ఏమేమో చేయాలా. ఈ 2-3 రోజుల ట్రిప్లో మొత్తము వీరప్పన్ గురించి చాలా క్లియర్ తెలుసుకున్నాము. ఎంతమంది చెప్పండి, ఫారెస్ట్ ఆఫీసర్ లేనిది, పోలీసు లేనిది, మామూలు జనాలు ఏంది, ఆయనకి ఎదురొచ్చి నచ్చకపోయిన వాళ్ళు ఎంతమంది, ఎంతోమంది చనిపోయారన్నమాట. అంతమంది చనిపోయిన వ్యక్తి దగ్గర నిలబడాలంటే అప్పుడు చాలా భయము. కానీ ఇప్పుడు ఏమంటే మనకి ఏం తెలుసో అది ఓపెన్గా మాట్లాడేసాము. సో చూసుకోండి, అంటే ఇక్కడ తమిళ సాంప్రదాయం ఈ విధంగా ఉందను అబ్బా. మెయిన్ ఏమంటే మన సాంప్రదాయం ఏమంటే మామూలుగా మన్ని పోయేస్తారు, దానిపైన ఫ్లవర్స్ అంటే పూలు ఉంటాయన్నమాట. ఈ తమిళ సాంప్రదాయంలో వాళ్ళ అంటే వాళ్ళ సమాధులు అంటే గోరీలు అంటాం కదా, మన సమాధి అంటాం కదా, ఈ విధంగా ఉన్నాయన్నమాట. అంటే రాళ్ళు పెట్టేస్తారు అట్లా, అట్లా వరుసకు 10 రాళ్ళు అట్లా పెట్టేస్తారు, ఆ పొడుగా మన్ని వేస్తారు ఇట్లా వేస్తారు. ఇది నేను ఫస్ట్ టైం ఈ విధంగా తమిళనాడులో ఈ విధంగా అంటే నేను ఎన్నోసార్లు వచ్చినా కూడా ఈ విధమైనటువంటి అంటే ఈ గోరీలు అంటే వాళ్ళ సమాధులు ఈ విధంగా చూడడం జరిగిందన్నమాట. సో ఎనివే చూసుకోండి, మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉంది ట్రిప్ మొత్తంలో కూడా. వీరప్పన్ గారు ఏదయ్యా నువ్వు నాడు తుబాగు నుంచి ఏకే పాటి సెవెన్ వరకు తీసుకునేసి ఈరోజు బాగా నిద్రపోతున్నావు లోపల కూర్చొని, ఈ గురించి జనాలు తెలియకపోవడం వల్ల చాలామంది అపారం చేసుకున్నారు, కొంతమంది అర్థం చేసుకున్నారు, కొంతమంది నీ గురించి తెలియకపోవడం వల్ల లేదు అయిపోయింది. ఏదైతే చూపర్ నుంచి చాలా కష్టపడి వచ్చినావు వీరప్పన్ గారు, నువ్వు కానీ బతుకున్నాడేనా, ఎంత కష్టమైనా సరే నా యూట్యూబ్ ఛానల్ నీ వీడియో తీసుకొచ్చాడు, ప్రపంచం మొత్తం చూపించిండు, నువ్వు రాజకుమార్ ఎందుకు కిడ్నాప్ చేసావో తెలుసుకోలేడు. తర్వాత చేసిన
అసలు నీకు స్మగ్లింగ్ ఎందుకు ఇష్టమైందో, లేకపోతే నువ్వు ఈ విధంగా ఎందుకు మారాల్సి వచ్చిందో ఏమో నేను నీట్గా కనుక్కోలేదు. తమిళ రాకన్నా పర్వాలేదు, కష్టమైనా సరే అర్థబద్ధం లాంగ్వేజ్ అని చేసుకొని ఈరోజు దగ్గరికి వచ్చింది. సబ్స్క్రైబర్స్, విషయం ఏమంటే వీరప్పన్ గారి విలేజ్ సెంగపాడి తమిళ్ కన్నడ గోపినత్త గోపినాథం. సో వెళ్ళేసి వచ్చాము ఈ మేటూరు డ్యామ్, అంటే మేటూరు టౌన్ నుంచి, అంటే తాలూకా ఇది, అక్కడి నుంచి వీళ్ళ విలేజ్ గోపినాథం వెళ్ళడానికి ఎన్ని చెక్ పోస్టులు వస్తాయంటే ఎగ్జాక్ట్గా 4 చెక్ పోస్టులు వస్తాయి. 4 చెక్ పోస్ట్ దాటిన తర్వాత మొత్తం అడవి వస్తుంది. అడవి కూడా చాలా దూరం ఏం లేదు. 4 చెక్ పోస్ట్ దాటిన తర్వాత అంటే ఇక్కడ మైసూర్ రోడ్ల నుంచి టర్నింగ్ తిరగలమాట. పాలారు అనేది చిన్న పల్లెటూరు వస్తుంది. అంటే 100 ఇండ్లు ఏం లేవు, ఉండేది 4 ఇండ్లే. ఆ 4 ఇండ్లు దాటిన తర్వాత పొగనేగల వాటర్ ఫాల్స్ అనేసి మీకు మార్కులు ఆరో మార్కులు అని చూపించేస్తాయి. అటు రైట్ సైడ్ టర్న్ తిరిగితేనా వెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి చాలా దగ్గరే వస్తుంది. అంతా ఒక 14-16 కిలోమీటర్లు వస్తుందబ్బా. ఆ 16 కిలోమీటర్ అయిన తర్వాత ఇలా విలేజ్కి వెళ్ళచ్చు. దగ్గరే అబ్బా 4 చెక్ పోస్టులు దాటుకున్నాక వాళ్ళ విలేజ్ వస్తుంది. వాళ్ళ విలేజ్లో అంటే ఆయన సమాధి గురించి నేను ఇందాక చెప్పాను. సో వాళ్ళ విలేజ్ గురించి నేను తెలుసుకుంది ఏమంటే ఈయనకంటే ఈయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన అంటే 2004 కిలోమీటర్కి అంతకంటే ముందు కూడా ఈ గోపినత్వాన్ని డెవలప్ చేయాలని అనుకున్నాడు. ఆయన తోచిన సాయం చేశాడు. ఆయన పట్టుకోవాలంటే ఆయన వాళ్ళ విలేజ్లో ఆయనకంటే ఇంకా ఎక్కువ అభిమానం సంపాదించాలంటే ఆయనకంటే ఎక్కువ డెవలప్ చేయాలి, ఆయనకంటే ఎక్కువ సహాయం చేయాలి. సో అందుకనేసి కర్ణాటకలో ఒక ఇది బా స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఐపీఎస్ డిపి శ్రీనివాస్ గారు కర్ణాటకలో ఐపీఎస్ అనమాట ఒక ఆఫీసర్ ఆయన. ఆయన వచ్చేసిన ప్రత్యేకించి ఈయన పట్టుకోవడానికి గవర్నమెంట్ నియమించింది, కర్ణాటక గవర్నమెంట్. అప్పుడు వచ్చేసి నేను ఈయనకి ఆయనకి ఏదో కొన్ని కారణాల వల్ల ఈయన వచ్చేసి నేను ఆయన చంపేశాడు అన్నారు. సో అది ఎంతవరకు నిజమేమో తెలియదు, కానీ అక్కడ లోకల్ అడిగితే వాళ్ళు చంపేశారు అంటారు. కాకపోతే ఏమంటే ఆ గోపినత్వంలో వీరప్పన్ గారు బతుకున్నప్పుడు ఆయన ఒక దేవుళ్ళ కొలిచారు. ఆయన చనిపోయిన తర్వాత ఈ ఐఏఎస్ ఆఫీసర్ గారు వచ్చేసిన ఆయన సేవలు చేసిండే సేవలు అంటే శ్రీనివాసన్ గారు ఆయన సేవలు చేసిన దానికి ఒక దేవాలయం కట్టారు. ఆ దేవాలయం ఆయనే కట్టాడు అనమాట. సగం ఊరు ఆయన డెవలప్ చేశాడు, సగం ఊరు ఈయన డెవలప్ చేశాడు. తర్వాత ఏమంటే ఆ దేవాలయంలో వచ్చేసినాను ఆయన ఆయన చంపేసిన తర్వాత ఆయన ఫోటో ఎత్తుకొచ్చిన దేవాలయం ముందర పెట్టారు, గర్భగుడికి లెఫ్ట్ సైడ్ పెట్టారనమాట. ఈయన ఉంటే ఈయనకు ఒక ఫోటో పెట్టిండ్రు, పెద్ద ఫోటో పెట్టారనమాట. ఇప్పుడు ఆయన లేడు కాబట్టి, ఒక గవర్నమెంట్ అధికారి కాబట్టి ఆయన ఫోటో ఎత్తుకుపోయి ఆ దేవాలయంలో పెట్టడం జరిగింది.